2023 సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి తమిళ స్టార్ హీరో విజయ్ కూడా వచ్చేశాడు. ఆయన కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన చిత్రం వారసుడు తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం తెలుగు తమిళంలో ఏకకాలంలో విడుదల చేయాలనుకున్నారు. తమిళ చిత్రం యథావిధిగా 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు వర్షన్ను శనివారం విడుదల చేశారు. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన వారసుడు ఎలా ఉంది, విజయ్ పాత్ర ఏంటి, సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించింది, కథ ఏంటి, మైనింగ్ రూపంలో తిరుగులేని పారిశ్రామికవేత్తగా ఎదిగిన రాజేంద్రకు ముగ్గురు కుమారులు జై అజయ్ విజయ్. అట్టడుగు స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన రాజేంద్ర తన సంస్థకు వారసుడిని ప్రకటించాలనుకుంటాడు. అప్పుడే విదేశాల్లో చదువు ముగించుకొని వచ్చిన విజయ్ను ఓ ఫంక్షన్లో పరిచయం చేస్తాడు. అలాగే తగిన ప్రతిభను చాటుకున్న కుమారుడిని తన వ్యాపార వారసుడిగా ప్రకటిస్తానని చెబుతాడు. అయితే ఆ రేసు ఇష్టం లేని విజయ్ తండ్రి మాటలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తాడు. తల్లి సుధ అడ్డుకున్నప్పటికీ కుటుంబం నుంచి విడిపోయి 7 ఏళ్ల పాటు ఒంటరిగా ఉంటూ ఓ స్టార్టప్ కంపెనీని ఆరంభిస్తాడు. ఇంతలో రాజేంద్రను అతని సామ్రాజ్యాన్ని మట్టి కరిపించడానికి ప్రతినాయకుడు జయప్రకాష్ కుతంత్రాలు పన్నుతాడు. కుటుంబమంతా ఏకం కావాలంటే ఇంట్లో షష్టిపూర్తి నిర్వహిస్తే బాగుంటుందని సుధ అనుకుంటుంది. ఈ క్రమంలో రాజేంద్రకు ఓ దారుణమైన విషయం తెలుస్తుంది. వెంటనే షష్టిపూర్తి కార్యక్రమానికి అంగీకరిస్తాడు. 7 ఏళ్ల తర్వాత విజయ్ మళ్లీ ఇంటికి తిరిగి వస్తాడు. కోలాహలంగా షష్టిపూర్తి జరుగుతున్న తరుణంలో అనూహ్యమైన పరిణామాలు ఎదురై ఆ కార్యక్రమం ఆగిపోతుంది. ఇద్దరు పెద్ద కుమారుల బాగోతం బయటపడుతుంది. దీంతో మళ్లీ ఆ ఇంటిని విడిచి వెళ్లాలనుకున్న విజయ్కి డాక్టర్ ఆనంద్ ద్వారా అసలు విషయం తెలిసి మళ్లీ ఇంటికొస్తాడు. ఇంతలో మూడు ముక్కలైన ఆ కుటుంబం మళ్లీ కలిసిందా, విజయ్ తిరిగి రావటానికి కారణమేంటి, రాజేంద్ర వ్యాపార సామ్రాజ్యం ఏమైంది, విజయ్ తీసుకున్న నిర్ణయాలేంటి అన్నది మిగిలిన కథ. ఓ తండ్రి ముగ్గురు కుమారులు, తండ్రి ఆశయాలకు అడ్డుకునే విలన్, ఆ తండ్రిని పట్టించుకోకుండా స్వార్థంతో వెళ్లిపోయి అన్నదమ్ములు, వారిని కలిపేందుకు విలన్ను మట్టి కరిపించేందుకు కథానాయకుడు చేసే ప్రయత్నాలు, ఇవన్నీ తెలుగు సినిమాకు కొత్తవి కావు. మూస ధోరణిలోని ఈ కథని వంశీ పైడిపల్లి ఎంచుకోవటం, దానికి విజయ్ అంగీకరించడం గమనార్హం. తొలిభాగం పూర్తిగా హీరోని అతని కుటుంబ సభ్యులు విసుక్కోవటం, చిన్నచూపు చూడటం, మలిభాగంలో ఒక్కొక్కరిగా అతన్ని ప్రేమించడం వంటి సన్నివేశాలు ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. అయితే విజయ్ని ఈ సన్నివేశాల్లో చూడటం కొత్తగా ఉంది. మేకింగ్ విషయంలో గ్రాండియర్ గా ఉంది, కానీ సగటు ప్రేక్షకుడికి అవన్నీ సంతృప్తి పరుస్తాయా అన్నది సందేహమే. కథనం విషయానికి వస్తే రొటీన్ విలనిజం, తర్వాత సన్నివేశంలో కథానాయకుడు ఎలా పావులు కదుపుతాడో ఇట్టే చెప్పేయచ్చు. ఫస్ట్ హాఫ్ లో 4, సెకండ్ హాఫ్ లో 3 హీరో ఎలివేషన్ సన్నివేశాలు ఉన్నాయి. అవి విజయ్ అభిమానులను తృప్తిపరుస్తాయి. ముఖ్యంగా సర్కార్, విజయ్, మాస్టర్ కలబోతతో చెప్పే కుట్టి స్టోరీ వినోదాన్ని పండిస్తుంది. ఇక అద్దాల మెడలు, రోల్స్ రాయల్స్ కారులు, షికారులు, రిచ్ జీవితం వంటి అంశాలు బీసీ సెంటర్ ప్రేక్షకులు రిలేట్ చేసుకోవడం కష్టం. ఆటలు, విజయ్ డాన్సులు బాగా వర్కౌట్ అయ్యాయి. యోగిబాబుతో కలిసి విజయ్ నవ్వులు పూయించే ప్రయత్నమూ చేశారు. సినిమా చూశాక ఒకటి రెండు పాత సినిమాలు గుర్తొచ్చే అవకాశాలు ఉన్నాయి. విజయ్ లుక్స్ సినిమాలో హైలైట్. తనదైన శైలి చురకలు, నటన, మాస్ సన్నివేశాలు విజయ్లోని పవర్ ప్రధాన బలాలు. విజయ్ కాస్ట్యూమ్స్ విషయంలో పెట్టిన శ్రద్ధ దర్శకుడు కథపై కూడా పెట్టాల్సింది. రష్మిక కొన్ని సన్నివేశాలకు పాటలకే పరిమితమైంది. జయసుధ నటన సినిమాకి బలాన్ని చేకూర్చింది. శరత్ కుమార్ తన పాత్రకు న్యాయం చేశారు. ప్రకాష్ రాజ్ పాత విలనే, అవే డైలాగులు, అవే కుట్రలు, కుతంత్రాలు. ఉన్నంతలో శ్రీకాంత్ మెప్పిస్తారు. అయితే ఆ పాత్రకు ఇంకాస్త స్కోప్ ఇచ్చి ఉంటే బాగుండేది. శామ్ సెకండ్ హాఫ్ లో స్కోర్ చేశాడు. కార్తిక్ పళని కెమెరా పనితరం బాగుంది. తమన్ సంగీతం సినిమాకి బలం, పాటలు మెప్పించాయి. హీరో ఎలివేషన్ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమా తీసినట్టుంది. వాణిజ్య అంశాలు, మాస్ సన్నివేశాలను మేళవించి ఉంటే ఇంకా బాగుండేది. చూశారు కదా. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి.